రెండు పడ ఉద్యోగి గారు అంతటి మీరు అన్నట్టుగా అంత ఇంటెలిజెంట్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఎలా సపోర్ట్ ఇస్తున్నారు అంటారు, అంటే మీకు తెలుసు ఆయన గురించి ఇప్పుడు చేసిన సిచ్యువేషన్స్ కూడా. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రతి సామాజిక వర్గం వాళ్ళకి కన్న తల్లితో సమానం. ప్రధానికి పెద్దలు వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత కాదన్నా ముద్రగడ గారు హరిరామ్ జోగి గారు పెద్దది కాదు సామాజిక వర్గానికి. నెక్స్ట్ మహా అయితే రాధా గారు, ఆయన చిన్నపిల్లడైనా సరే రంగగారు అబ్బాయి కాబట్టి ఇవాళ ఆ సామాజిక వర్గంలో ఈ 3 ఐకానిక్ పర్సనాలిటీస్ కింద వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇక్కడ ఎంతసేపు ఇప్పుడు ఉదాహరణకు ముద్రగడ గారు బీసీ సామాజిక వర్గంలో దీనికి కలిపి మనకి రిజర్వేషన్స్ రావాలని ఈయన పోరాటం. ఆ పెద్ద అయిన హరిరామ్ జోగి గారు ఏంటంటే ఎస్ మనలోంచి ఎవడో ఒకడు రాజ్యాధికారం కనుక సంతరించుకుంటే మనకి ప్రయోజనాలు అన్న కాన్సెప్ట్లో ఆ పెద్ద మనిషి పందా ఉంది. సో ఇక్కడ వీళ్ళకి విభిన్నంగా నడుచుకుంటున్న ఈ పవన్ కళ్యాణ్ ప్రతి నిమిషం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆయన అనుకున్నట్టు నువ్వు నిలబడరు బాబు ఈ కేసెస్ త్రూగానే కాస్త కాలు చేయి ముందుకు తీసుకెళ్దాం అన్నప్పుడు మనోడు హమో నాకు చాలా ఒరిజినల్గా పిరికి ఆ సినిమా డైలాగులో గల్లట్టుకుని తిరిగి నటిస్తాడు తప్ప ఒరిజినల్గా పిరికి పంద ఆయన. ఎందుకు పిరికి కూడా అంటే బేగాలు మాట్లాడినడు ఎవడు వాస్తవానికి దగ్గరగా ఉండడు. సో అంటే నిన్న అన్నారు కదా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎలా నీకు చదువు ఉండాలి కదా, నీకు మొదటి చదువు వేడిస్తే అవతరాడికి ఎడ్యుకేట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఒక టీచర్ అమ్మగా ఒక స్కూల్కి వెళ్ళావు అనుకో తల్లి పుస్తక జ్ఞానం సరిపోతుంది అంటున్నారు కదా సార్, చదువు అంటే ఆయన కొన్ని వేల పుస్తకాలు చదువున్నాను. 8000 పుస్తకాలు నీకు చదువు వస్తే 8000 పుస్తకాలు చదువుతుంది, నీకు చదువే రాదు. ఎందుకంటే నువ్వు ప్రచారంలో తిరిగినప్పుడల్లా ఒక పేజీని తిప్పిన ఉదంతం ఉందా, ఎన్ని ఫోటోలు చూపించమంటావు అవన్నీ ఓ స్టిల్ ఇచ్చుకొని తీసుకునే ఫోటోలు ఈయన ఒకడు నరేంద్ర మోడీ ఒకడు పుస్తకం పేజీ మాత్రం తిరగదు, ఓన్లీ ఫోటోలే. సో ఎంత ఈయన నమ్మకమ్మా, ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నామో అది ఆచరిస్తే సమాజంలో మనల్ని వస్తే సమాజంలో సమాజ హితంగా ఉండవాలని పార్టీల అధినాయకుల కిందనో అండ్ సమాజంలో కన్సర్న్తోనూ ప్రజాస్వామ్య ప్రతిస్తంభనలకి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైతే విభిన్నంగా నడుచుకుంటూ ఉంటారో దే విల్ నాట్ బీ ఎనీ కన్సిడరేషన్స్. అది ఆల్రెడీ ప్రజలు నిర్ణయించి చెప్పారు. కానీ పోయిన పరీక్షకి సప్లిమెంటరీ కట్టి ఎలాగైనా పాస్ అవుదాం అనుకుంటే ఒరిజినల్గా చదవాలి. చదువు లేదా సప్లిమెంటరీ కట్టిన ఏం లాభం, ఫీజు దండక తప్ప అదే జరుగుతుంది. అంటే కనీసం పార్టీని ఎలా పరిరక్షించుకోవాలన్న ప్రాథమిక అవగాహన కూడా లేనోడు ఇవాళ దాన్ని పార్టీతో రాజ్యాధికారం సంతరించుకోవడం అన్నది ఎంత ప్రాక్టికల్గా పాసిబుల్ ఆలోచించుకున్నాడు. ఏం నిలబడ్డాడు, ఏం చేశాడో నిలబడ్డాడు అలా కదమ్మా మళ్ళమ్మ అనమాట. ఏం చేశాడు, క్షేత్రస్థాయిలో నిర్మాణం జరిగిందా, పలానా బూత్ లెవెల్ కమిటీ నుంచి ఈ రోజు దాకా ఉన్న నియోజకవర్గాలు చెప్పమనండి. అంతదాకా ఎందుకు ఆయన తిరుగుతున్నాడు కదా, 3 నియోజకవర్గాలు కంప్లీట్ చేశాడు ఈయన నా అభ్యర్థిని చెప్పుకోగలిగాడే. అంతదాకా ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే నేనే నీకు నిలబడక్కర్లే నా ఈ క్యాండిడేట్ ఛాలెంజ్ చెప్పి చెప్పుకోవచ్చు కదా, ఆ పని కూడా చేయట్లేదంటే. అంటే మనోడు మాంత్రికుడు చిలక ప్రయాణం మాంత్రికుడు చేతిలో ఉన్నట్టు మనోడు ప్రయాణం ఎక్కడ ఉంది, ఈజ్ అ టాస్క్ మేనేజర్, సంబడీ ఈజ్ డిప్లాయింగ్ టాస్క్, ఈజ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ ఇట్, దట్స్ ఇట్. సో అంటే ఇప్పుడు 34 స్థానాలు నేను అసలు వైసీపీకి దక్కనివ్వను అని అంటా ఉన్నారు. సో అసలు అంటే ఏ కాదు ఆయనకి దక్కనివ్వను అంటాడు, కానీ నేను దక్కించుకుంటానని మాటలు చెప్తున్నాడు అంటే అది తప్పు కదా. డోంట్ ఇంటర్ప్రిట్, మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఏదైనా నీకు నచ్చితే ఇంగుతో సమానంలో సామెత ఉంటుంది, ఇష్టమైతే ఇంగుతో సమానం. అలా ఇంగుతో ఇష్టమైన సమాచారం కాదు కదా ఇది, నిన్ను గెలవనని నేను ఎలా గెలవాలన్న ట్రాక్ క్రియేట్ చేయబడింది అనుకోండి. వాళ్ళ ఆయనకి వాళ్ళతో ఉన్న వాళ్ళకి ఫాలోవర్స్కి ఒక పాత్ క్రియేటర్ కింద ఉంటాడు. అది లేనప్పుడు ఎంతసేపు ఆడినోడ కొడత కథలు కూడా ఇదే ఏడుపు కదా, చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద హలో లేస్తున్నాను లాస్ట్ 1 ఇయర్ ఆలమీ పడి ఏడిచాడు, ఇప్పుడు 20 పడి ఏడుస్తున్నాడు. అందుకని ఇంకేం లేదు, కొత్తతనం ఏం లేదు దాంట్లో. అంటే ఒరిజినల్గా పక్కోడ మీద అలో లక్ష్మణ ఏడిచే నేపథ్యానికి నిన్న కాక మొన్న కుమారస్వామి మీద ఏడిస్తే ఏమైంది, ఏదో ఇంత కింగ్ మేకర్ అనుకున్నాడు, వాళ్ళ బొంగు మేకరే కూర్చుని ఉన్నాడు ఇంట్లో చెమ్మచెక్కలాడుకుంటున్నాడు. అలాగే ఉంటుంది మనోడికి నరగోస్ చాలా ఎక్కువ, పక్కోడ మీద పడి ఏడిస్తే దాని ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కింగ్ కానీ కింగ్ మేకర్ అవుతాడని కానీ జనాలు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ప్రజలు ఎవ్వరూ అనుకోవట్లేదమ్మా, ఆయనతో తిరిగే అభంశుభం నేను ఎప్పుడు అనలేదమ్మా, నేను అనుకోవడం ఏమో మరి వాళ్ళు ఎవరు అన్నారో వాళ్ళకి 2 చేతులు దండం పెట్టాలంటే ఏం చూసి అన్నారో నాకు తెలియదు. ఆయనకి అభంశోభం తెలియని చిన్నపిల్లలందరూ తిరుగుతుంటారు ఆయన పక్కన, ఓటు రావాలి ఓటు వేయాలని చెప్పాలి. దానికి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాడికి ఓటు వేయరా వద్దా అని చెప్పే నేపథ్యం కూడా కావాలి. ఇవన్నీ జరిగేవి కదా అని చెప్తా. వాస్తవానికి దగ్గరగా మాట్లాడుకుంటే రాజకీయ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అది అవగాహన ఎక్కడ లేదు, ఈ అవగాహన రాహిత్యంతో చేసే విన్యాసం ఉంటుంది. రాజకీయ వికృతికడకి తరలిస్తే ప్రజాస్వామ్య హితం కాదు, ప్రజలు మనల్లో అంతకన్నా ఉండవు. క్షణికావేశంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఆయన మీటింగ్స్ ఉపయోగపడుతున్నాయి. భావోద్వేగాలు రెచ్చబడితే దాని దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎప్పుడూ ఉండవు, శాశ్వత ప్రయోజనాలు అంతకన్నా ఉండవు. తాత్కాలిక ప్రయోజనం ఉంటుంది, తాత్కాలిక ప్రయోజనం ఈజ్ నథింగ్ బట్ విధ్వంసం. విధ్వంసానికి ప్రజాస్వామ్యంలో